హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ అండ్ హెల్దీ. సో ఈరోజు నేను మీకు కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ చూపిస్తున్నాను. సో నిన్న గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు సీతాఫలం కనిపించింది. సో సీతాఫలం చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది సీజన్ అన్నమాట ఇక్కడ మాకు. సో అది కూడా కొన్ని స్టోర్స్లోనే దొరుకుతుంది. దీన్ని ఇక్కడ చెరీ మోయా అంటారు. సో ఇది ఎగ్జాక్ట్ సీతాఫలం కాకుండా మనకి ఇండియాలో రామ్ సీతాఫలం దొరుకుతుంది కదా, సో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సో చూడడానికి చూసారా అలానే ఉంది కదా. బట్ టేస్ట్ వైజ్ వచ్చేసి టేస్ట్ మనం సీతాఫలం అంత స్వీట్గా ఉండదు అండ్ ఎక్కువ సీడ్స్ కూడా ఉండవన్నమాట. ఇది కట్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో బట్ చూడగానే మాత్రం నాకు ఇండియా ఫీల్ వచ్చిందనమాట. సో హ్యాపీ. సో ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. సో ఈ ఫ్రూట్ ఏంటంటే ఇది ఒక క్యాక్టస్ ఫ్యామిలీ అన్నమాట. సో ఈ ఫ్రూట్ వచ్చేసి ఇందులో లైక్ పింక్ ఫ్రూట్ ఉంటుంది, ఇది యెల్లో ఫ్రూట్. సో ఇది ఏంటంటే చాలా చాలా స్వీటెస్ట్ ఫ్రూట్ అంటారన్నమాట. సో నేను లేబుల్ ఉంచాను చూపిద్దామని. సో యెల్లో డ్రాగన్ ఫ్రూట్. సో ఇక్కడ చూస్తే స్వీటెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట. రియల్గానే చాలా స్వీట్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒక క్యాండీ తిన్న ఫీల్ వచ్చిందనమాట, అంత స్వీట్గా ఉంది. అండ్ ఆల్సో దాంట్లో కూడా మంచి వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ చాలా ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్ ఆరెంజెస్ కాకుండా వీటిని బ్లడ్ ఆరెంజెస్ అంటారు. చూసారు కదా రెడ్ టింట్ ఉంది దీనికి, నార్మల్ ఆరెంజెస్లా ఫుల్ ఆరెంజ్ లేకుండా. సో ఇది కూడా ఆల్మోస్ట్ న్యూట్రియంట్ వాల్యూ వచ్చేసి నార్మల్ ఆరెంజెస్ లాగే ఉంటుంది. వైటమిన్స్ ఇవన్నీ ఎలా సేమ్ ఉంటాయి, బట్ ఇందులో మనం కట్ చేసినప్పుడు రెడ్ కలర్ ఉంటుంది కదా. సో ఆ పిగ్మెంట్ని యాంథోసైనిన్ అంటారనమాట. అది కొన్ని సెల్స్ డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మెమరీ ఇంప్రూవ్ చేస్తుంది అంటారు. ఇవి వచ్చేసి బ్లాక్ ఫిగ్స్. సో ఫిగ్స్ మనకు తెలిసిందే కదా ఇండియాలో బాగా దొరుకుతాయి. సో ఇవి వచ్చేసి బ్లాక్ ఫిగ్స్ చాలా స్వీట్గా ఉంటాయి. ఇది కీవీ ఫ్రూట్, ఇది కూడా మనకు బాగానే దొరుకుతుంది అక్కడ కూడా. సో ఇవన్నీ నేను మీకు కట్ చేసి ఎలా ఉన్నాయో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అవకాడో. సో అవకాడో ఇది మెక్సికోలో బాగా పండుతుంది. సో ఇది ఎలా అంటే ఇది తినడం మనం లైక్ సాలడ్స్లో యూస్ చేయొచ్చు, ఫ్రూట్లా తినేయచ్చు, కోకమల్లిలా చేసుకొని చిప్స్తో తింటారు ఇక్కడ. చాలా చాలా విధంగా తినొచ్చు అన్నమాట. అండ్ అదేం స్వీట్గా ఉండదు. అండ్ ఆల్సో ఇది చాలా హెల్దీ ఫ్రూట్ అన్నమాట. దీంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో మంచిదన్నమాట బాడీకి. గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా. సో అవకాడో వల్ల మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. అండ్ ఇంకా మన ఫేవరెట్ ఫ్రూట్ ఆల్ టైమ్, మనకి ఎక్కడైనా ఇండియాలో అయితే ప్రతి ఒక్కరు ప్యాకెట్లో ఉండేది ఇంతకుముందు, పొమోగ్రానేట్. సో ఇది మాకు ఇక్కడ సీజన్ అన్నమాట పొమోగ్రానేట్స్కి. సో ఇదండి ఈ ఫ్రూట్ కలెక్షన్. సో స్పెసిఫిక్గా మీకు చెప్పాలంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ తొందరగా అయిపోతుంది అన్నమాట స్టోర్. ఎప్పుడు వెళ్ళినా కూడా డ్రాగన్ ఫ్రూట్ ఉండదు. సో అదనమాట. సో నాకు నేను లక్కీగా దొరికింది. సో థాట్ ఐ విల్ షేర్ విత్ యూ. సో ఈ చెరిమోయ కూడా నేను మీకు కట్ చేసి లోపల ఎలా ఉందో చూపిస్తాను. సో ఈ బ్లడ్ ఆరెంజెస్ వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ ఉంటుంది, బట్ అంత స్వీట్గా ఉండవన్నమాట. సో ఏంటంటే మనం సాలడ్స్లో అలా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని మనం కట్ చేస్తే లోపల ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇదండి ఫ్రూట్స్. సో చూసారు కదా బ్లడ్ ఆరెంజెస్ రెడ్గా ఉంది కదా. అండ్ డ్రాగన్ ఫ్రూట్లో లోపల అంతా వైట్ ఉండి బ్లాక్ సీడ్స్ ఉన్నాయి. అది యాక్చువల్లీ చాలా సాఫ్ట్గా ఉంది డ్రాగన్ ఫ్రూట్. ఇది నా ఫస్ట్ టైం ట్రయింగ్ అన్నమాట డ్రాగన్ ఫ్రూట్. చాలా స్వీట్గా క్యాండీలాగా ఉంది, యమ్మీగా ఉంది. కీవీ కూడా అంత స్వీటెస్ట్ ఫ్రూట్ కాదు. సో కొంచెం టార్ట్నెస్ ఉంటుంది, బట్ స్టిల్ చాలా మంచి ఫ్రూట్, హ్యాస్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. ఓకే మా సీతాఫల్ కట్ చేసి చూద్దాము. కొంచెం సాఫ్ట్గా ఉంది. సో అందుకని ఇక్కడ ఇండియాలో లాగా ఇలా పీల్ చేయడానికి రాలేదు, ట్రై చేశాను. సో దీన్ని కట్ చేస్తున్నాను. చాలా జ్యూసీగా ఉంది. చూసారు కదా నా
సీతాఫల్ లాగా యాక్చువల్లీ లోపల కొంచెం ఉంది కానీ ఎక్కువ సీడ్స్ లేవు. అండ్ ఫ్లెష్ కూడా ఎలా ఉంది అంటే జామకాయ కట్ చేసినట్టు అనిపించింది నాకు, బట్ సాఫ్టెస్ట్ జామకాయ టైప్ అనిపించింది అన్నమాట. టేస్ట్ కూడా మన దానికి అంత పోలిక లేదు, మనకు చాలా బాగుంటుంది సీతాఫల్ కదా. సో ఇది ఎలా ఉంది అంటే లిటిల్ బిట్ ఫ్లేవర్ వచ్చింది, బట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఉంది. అదే సో ఇంకొక ఫ్రూట్ ఉంది, అది మన బ్యాక్ యార్డ్లో ఉంది, పర్సిమోన్ అంటారనమాట. అది కూడా చూపిస్తాను. వావ్, ఇది మనం గోంగూర మొన్న హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఫ్రెష్ లీవ్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఆ ఫ్లవర్స్ చాలా చాలా నచ్చాయి నాకు, చాలా బాగున్నాయి కదా. సో ఈరోజు వర్షం పడుతుంది చాలా, ఫుల్ గ్రీన్గా ఉంది చక్కగా. ఓకే, ఇది నా కాంపోస్ట్ బిన్. సో నేను కిచెన్లో వచ్చిన వెజీ పీల్స్, ఫ్రూట్ పీల్స్ కానీ, ఎగ్ షెల్స్ అవన్నీ ఇందులో వేస్తాను. సో అది మళ్ళీ నా గార్డెన్కి కాంపోస్ట్లా యూజ్ చేస్తాను అన్నమాట. సో ఇదిగోండి, ఇక్కడ ఇది నా పర్సిమోన్ ట్రీ. సో ఇది ఫూయూ వెరైటీ అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక టొమాటో లాగా ఉంటుంది, సేమ్ టొమాటో షేప్లోనే ఉంటుంది. పండిన తర్వాత కూడా రెడ్గా లైక్ ఆరెంజిష్ రెడ్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా హార్డ్గా ఉందన్నమాట, ఇంకా కొంచెం టైం అయితే మంచిగా సాఫ్ట్, మరీ సాఫ్ట్గా ఉండదు. మనం చూసుకొని కలర్ చేంజ్ అవ్వగానే తెంపేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే టేస్ట్ నాకైతే ఎగ్జాక్ట్లీ మన సపోటా లాగా అనిపించింది. సో చాలా సిమిలర్ టేస్ట్ ఉందన్నమాట సపోటాకి, పర్సిమన్కి. దీంట్లో కూడా వైటమిన్ సి, ఈ చాలా ఉన్నాయి. అన్ని ఫ్రూట్స్లో అసలు చాలా మంచిది, అన్ని వైటమిన్స్ అండ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అందరూ ఫ్రూట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, నా ఫేవరెట్ అన్నమాట ఫ్రూట్స్. ఓకే, ఇదండి ఈరోజు వీడియో, హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను ఈ పర్సిమన్ ఫ్రూట్ కట్ చేశాక ఎలా ఉంటుందో ఒక పిక్ పెడతాను. ఓకే, స్టే హెల్దీ, బాయ్ బాయ్.